అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి ఆ అలాగా అలాజీ నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇదర్ ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది నేను చెప్తే నీ కూడా పెద్ద తెలిసిపోతుంది చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు ఏంటి బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు ఇంత బతుకు బతికి నిన్ను అరే హే భగవాన్ పిలిచారా ముందు నీ కొడుకు నోర్మై మను లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో వాళ్ళు చేసిన ప్లాన్ నేను చెప్పని లాలా చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు చెప్పు చెప్పు ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సత్యన గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సత్యన గాని ముక్కలు ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు గాని లాక్కేనండి పగలే కాదు రాత్రి నిదే మాట మాట్లాడుతున్నా నేను చెప్పేది విను వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు లాక్కేనండి గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోర్గదండి అలాగే వినిపించి వస్తుంది ఆ టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ ఏ సాగకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకో సావాల్సి వస్తుంది ఏ చావుగివు అంటున్నావు నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి సావకుండా చూసుకో సావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి సావట్లేదు స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు ఈ కాంత గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించేయ్ పంపించేయ్ ధ్యానం ఉంటే ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి నా తెలుగింటి ఆడపడుచు నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు ఎంత పైకి పంపిస్తా అంత కిందకి వచ్చేస్తాడు ముందాడు చంపే ఒప్పానైపోద్ది ఏయ్ నీ మొగుడు పోతాడు హే వీడు మొగుడా ఇద్దోడి మొగుడు ఉంటే ఏమిటి ఉడితే ఏమిటి ఏ నువ్వు ఏసేరా నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్ తర్వాత నన్ను ఏయ్ నువ్వు మొగాని అయితే ముందాడు చంపి నన్ను చంపరా ముందు దాన్ని చంపే దాన్ని చంపరా దాన్ని చంపే దాన్ని చంపేరా అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయినాయి ఎక్కడున్నావు నీకు పోలీస్ అంటే భయం లేదన్నావా పోలీస్ అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం ఇక విజిల్ ఎవడు ఇచ్చారా ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీస్ ఆడుకోమని కొనిచ్చా నేను పోలీసు శివం దొంగ సంకేతం కోడ్ లాలా రాజ్గాడు లాలా రాజ్గాడు బ్యాంక్ లో లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్ అవినీతి అని దెబ్బ
మేనేజర్ని బెదిరించి డబ్బులు చూడు ఇట్రా ఇళ్ళెవర్రా వాళ్ళు రాజు వాళ్ళ అమ్మానాన్న ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా వీళ్ళు రాజుగాడు అమ్మానాన్న కాదు వాళ్ళని లోపల బంధించండి సరే నేను బ్యాంక్ వేస్తా నేను వస్తాను నేను రాజమ్మానాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లిని తీసుకొచ్చావంటరా నువ్వు లాలా రాజు మున్నా మున్నా రాజు కన్ఫ్యూజన్ లాలా లాలా ఒక చిన్న ఐడియా చేతి చెప్తాను మన మున్నాకి కసక్కోటు ఉంది ముంబైలో జమ్మల్ హార్ట్ బొలవలే ఆయచం దాన్ని కానీ ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలయో అది కరెక్ట్ గా చెప్పేస్తా లాలా అలా అయితే వెంటనే విమానంలో రమ్మను అసలు ఎవరో నకిలీ ఎవరో తెలియాలి దీనికి పరిపెట్టాలి లాలా ఇతనే నా మున్న అవునే నా వెన్న ఎలా కనిపెట్టావు చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు అలా నాతో కూడా చేశారు ఇద్దరు నేను మచ్చలు చూశాను అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి మంచిది 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 మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి ఆ రాజుగాడు వస్తే నా తుపాకీతో కాలుస్తా సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి లాలా హౌ స్వీట్ దావేనా అవుతాయి జాడి బై లాలా లాలా ఇదన్నీ మనం చేసుకో లాలా బొంబాయి నుంచి చెమేలి వచ్చేసిందా చెమేలి ఆయా హై మున్నాని గుర్తు పెట్టి కియా హై ఇద్దరు గదిలోకి గయా హై ఇప్పుడు రాజుగాడి పని పడతా లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్ నేను మున్నాను లాలా లాలా నేను మున్నాని నీకు పరలోక ప్రాప్తి రస్తు ఓం తత్సత్ అంటే నువ్వు నేను ఉన్నాను లాలా రాజుగాడు కొట్టేసింది డబ్బు చూడండి వాడిని రూమ్లో అమ్మక ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు అనుమానం లేదు క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న గదిలోకి చెమ్మేలితో వెళ్ళిన వాడే రాజ్ ఆ రాజుగాడు ఆ చెమ్మేలి లేకపోయిందా ఎప్పుడో రే పద్మా పట్టుకోండి వాణ్ణి అరే పట్టుకోండి పట్టుకోండి ఎక్కడిని పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు ముందు నువ్వు ఒక బల్లిని పిల్లిని చంపాయి ఆ తర్వాత నన్ను నా తమ్ముడి చంపాయి ఆ తర్వాత మా నాన్న నిన్ను పైన గదిలో మాధవరావు లేడు అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లాలా ఏమయ్యో ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చింది ఏం దస్తారో ఎలా దస్తారో నాకేం అవసరం గడియారం మూడు కొట్టి చచ్చే లోపల మీరు గండిపేట టెండర్ ఆఫీస్ కు వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోటో పెట్టి వస్తాను ఇదిగో పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేశాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ కు వెళ్ళే సమయానికి ఆ ఎర్రస్సిను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు ఏంటి ఈ టెన్ లో కూడా కారణం మాట ఎర్రసిను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు ఇందాక ఫోన్ వచ్చింది అరే వాడికి భయపడ్డవేంది వాడి సంగతి నేను చూసుకుంటాను ముందు కారెక్కు లాలా గంటే టైం ఉంది బయలుదేరండి నువ్వు నోరు ముసుకు కారెక్కరా డ్రైవర్ స్పీడ్ గా పోని గేర్ మార్చొద్దు ఆ బండిని ఫాలోగా అమ్మా ఎక్కడికి ఎక్కడికి అంటే పిచ్చిమహ కారెక్కించారంటే ఇంటికే ఉంటది దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్ లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హే రై నీ పని నేను చూస్తాను హే లాలా కరీం లాలా కరీం లాలానే మాకు తెలుసులేండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు శ్మశానం దాటా వా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు చూసుకుంటామండి రారు రానివం సక్సేనా అలాలా మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా అరే డోంట్ వరీ లాలా ఆ మాధవరావు బండి నంబరు 44 హే ఆ బండి ఆతా హే దానిపైన పెద్ద జట్టు పడతా హే బాంబ్ బ్లాస్ట్ అవుతా హే పెళ్ళి
నుండి బంప్ పేలింది ఏంటయ్యో నీకు బాంబ్ అంటే భయం లేదా ఆమెను పెళ్ళామంటే భయపడడానికి నరుక్కున్నా తెల్లరే వరకు చెట్టు కట్టే సభ్యుడు సార్ మీ మాదలో కార్యక్రమం సార్ ఇచ్చకిందా ఇది మన కారు ఆల్ సెవెన్ అలా ఇచ్చుడు బండి నెంబర్ మారిపోయింది ఇదంతా రాజుగారి పనే ఉంటుంది లాలా ఏం తొందర లేదు లాలా ఇంకా టైం ఉంది ఏయ్ చెట్టు పక్క తీసేయండి థాంక్యూ లాలా అడ్డగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావ్ లాలా నీ గండులో గుండుంది గాని నీ గుండులో బుర్ర లేదు బై ఏయ్ హరి సింగ్ కొండి పట్టో కొండి పట్టో जाग्रत అన్న మీరు అడగాల్సి ఉంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయి.